రూట్ కెనల్కి సంబంధించింది చాలా మటుకు చాలా మిత్స్ ఉన్నాయి మ్యామ్ దట్ యూనో రూట్ కెనల్ ఈజ్ అ వెరీ పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ పెయిన్ఫుల్ ప్రొసీజర్ పంటికి మూడు భాగాలు ఏముంటాయో నరం వరకు పుచ్చు అంటే ఆ డీకే అనేది నర్వ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దానికి క్లీన్ చేసుకొని చేసే ట్రీట్మెంటే రూట్ కెనల్ ట్రీట్మెంట్ మ్యామ్ అంటే లోపల ఇన్ఫెక్షన్ అనేది ఏది ఉంటుందో లోపల నరము ఇన్ఫెక్ట్ అయిన తర్వాత లోపల నుంచి క్లీన్ చేసుకుంటూ వచ్చి దానికి ఫిల్లింగ్ చేస్తాం మ్యామ్ దాన్ని రూట్ కెనల్ ట్రీట్మెంట్ అంటారు ఒక మంచి ఎంటోడాంటిస్ట్ ఆర్ ఎండోడాంటిస్ట్ స్పెషలిస్ట్ చేస్తే అసలు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ పెయిన్ఫుల్ ప్రొసీజర్ హా కొన్ని సిచ్యుయేషన్స్ కొన్ని ఉంటాయి ఇన్ఫెక్ట్ బాగా నెగ్లెక్ట్ చేసి సడన్గా ఇన్ఫెక్షన్ వాపుతూ వస్తారు అలాంటి కేసెస్లో కొంచెము టైం టేకింగ్ ప్రొసీజర్ ఉంటుంది దానికోసము అదొక్కటి ఉంటుంది ఎల్డర్లీ పేషెంట్స్ ఒక్కొక్క బాడీ ఒక్కొక్క ప్రకారంగా రెస్పాండ్ అవుతూ ఉంటుంది డయాబెటిక్ ఉన్నవాళ్ళు రూట్ కెనల్ చేసినప్పుడు వాళ్ళ హీలింగ్ ట్రెష్ హోల్డ్ అనేది కొంచెం స్లో ఉంటుంది సో వాళ్ళకి కొంచెం హీలింగ్ ఫేస్ కొంచెం స్లో ఉండొచ్చు బట్ రూట్ కెనల్స్ ఎంత త్రీ ఫోర్ విజిట్స్లో చేసేవాళ్ళు అడ్వాన్స్మెంట్స్ ఎన్ని వచ్చేసాయంటే ఇప్పుడు సింగిల్ విజిట్లోనే వీ ట్రై టు కంప్లీట్ ది రూట్ కెనల్స్ నార్మల్గా ఆన్ ఎ స్పాన్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ తీసుకునే స్పెషలిస్ట్ ఎవరైనా ఉంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఒక వన్ అవర్ స్పాన్ చేసేసుకోవచ్చు మ్యామ్ రూట్ కెనల్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అనిస్తీషియా అనేది ఇస్తారు మ్యామ్ లోకల్ అనిస్తీషియా ఉంటుంది చాలా మటుకు అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి కాబట్టి ఆ ట్రిక్ కూడా ఇప్పుడు తెలియదు మ్యామ్ అనిస్తీషియా అది సో అది వే ఇచ్చిన తర్వాత ఒకసారి నమ్నెస్ అయిన తర్వాత వీ స్టార్ట్ డూయింగ్ ఏ రూట్ కెనల్ ప్రొసీజర్ రూట్ కెనల్ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ఇట్స్ ఇట్స్ ఎ ఫార్టీ ఫైవ్ మినిట్స్ థింగ్ మ్యామ్ ఓపెన్ చేసి పుచ్చు దగ్గర నుంచి మొత్తం క్లీన్ చేసేసుకొని లోపల నరం వరకు మొత్తం క్లీన్ చేసేసుకొని ఫిల్లింగ్ చేస్తారు రూట్ కెనల్ అనే ప్రొసీజర్ మనము టూత్ని సేవ్ చేయాలి అన్న ఇంటెన్షన్ మనకి ఉంది అది సేవ్ చేసే కండిషన్లో ఉన్నప్పుడే వీ డూ ఏ రూట్ కెనల్ ట్రీట్మెంట్ మ్యామ్ రూట్ కెనల్ చేసిన తర్వాత దానికి బ్లడ్ సప్లై అనేది ఉండదు మ్యామ్ సో దాని తర్వాత ఏదైనా దానిపైన హార్ట్ సబ్స్టెన్సెస్ పైన ఏదైనా తిన్నారనుకోండి అది బ్రేక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది కొంచెం బ్రిటిల్ ఉంటుంది సో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి రూట్ కెనల్ చేసిన తర్వాత వి గివ్ క్రౌన్ ఆన్ ద టూత్ సో దాన్ని క్యాపింగ్ అనేది చేస్తారు ఆ క్యాప్స్ చేసి అది ఇంకా దాన్ని నార్మల్ సినారియోస్లో మన ఫూడ్ హ్యాబిట్స్లో ఏది ఉన్నా సరే మై వి కెన్ యూజ్ ఇట్ ఆన్ ఎ నార్మల్ బేసిస్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ భయం అనేది ఆ ఫోబియా అనేది చాలా మట్టుకు ఉంటుంది పేషెంట్స్కి ఎవరికైనా సరే కొంచెము అక్లిమటైజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఒక్కసారి అయిన తర్వాత పేషెంట్స్ ఆర్ ఆల్వేస్ కంఫర్టబుల్ ఇన్ ద చైర్ డెంటల్ చైర్ సో ఈ పాయింట్స్లో చేస్తున్న ట్రీట్మెంట్స్ ఫస్ట్ విజిట్ కొంచెం కంఫర్టబుల్గా పెట్టడానికి ఒకటే సైడ్ ఒకటే ఉందనుకోండి దాన్ని రూట్ కెనల్ చేసేసుకొని కొంచెము అలవాటు అయ్యే వరకు వీ గివ్ దట్ టైం ఒక్కసారి ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ ఇన్ఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది మ్యామ్ సో అప్పుడు ఏముంటుందంటే మల్టిపుల్ ఏరియాస్లో నమ్నెస్ ఉండేటప్పటికి పేషెంట్ ఓంట్ ఫీల్ కంఫర్టబుల్ అప్పుడప్పుడు సో అలాంటి టైమ్స్లో వీ టెన్ టు డూ ఇట్ అన్ మల్టిపుల్ విజిట్స్ ఒక సైడ్ ఒక టైంలో కంప్లీట్ చేసి ఇంకోసారి ఎప్పుడైనా మళ్ళీ చేసుకోవచ్చు కానీ ఒక యాంటీబయాటిక్ కవరేజ్ మనం స్టార్ట్ చేస్తాము ఆన్ అన్ యావరేజ్ ఒక ఫైవ్ డేస్ ఆర్ సెవెన్ డేస్ మనం యాంటీబయాటిక్ ఇస్తున్నాం అనుకోండి ఆ టైంలో వీ ట్రై టు కంప్లీట్ ఆల్ ద టీత్ ఆ టైంలో వాళ్ళు అదే కవరేజ్లో ఉంటారు మళ్ళీ యాంటీబయాటిక్ ఏదైనా తీసుకోవాల్సిన అవసరం పడద్దు డీకే నెగ్లెక్ట్ చేయడం వల్లనే అయిన ప్రొసీజర్ మేము రూట్ కెనల్ అనేది కొన్ని ఇంటెన్షనల్ రూట్ కెనల్స్ ఉంటాయి వేర్ ఏదైనా పళ్ళకు మనం సపోర్ట్ తీసుకుంటున్నప్పుడు మనము చేసుకుంటాము ఇంటెన్షనల్ రూట్ కెనల్స్ ఉంటాయి కొన్ని డీకే వల్ల వచ్చే రూట్ కెనల్స్ ఉంటాయి బట్ వన్ థింగ్ దట్ ఐ కుడ్ ఇఫ్ ఇట్స్ ఏ స్పెషలిస్ట్ జాబ్ స్పెషలిస్ట్ చేసే దాంట్లో అండ్ ఆ మిత్ రూట్ కెనల్ అనేది బాగా పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని అకార్డింగ్ టు మీ రూట్ కెనల్ ఇస్ నాట్ ఎ పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని చెప్పేసి చెప్తాను సో డో నాట్ వరీ రూట్ కెనల్ ఉంటే ప్లీజ్ డోంట్ వరీ ఎట్ నౌ ఉన్న అడ్వాన్స్మెంట్స్ కొద్దీ దర్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ పెయిన్ఫుల్ ప్రొసీజర్